ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, మనం ఉన్నది మన కోసం. నేను వలి, ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, గీతాంజలి అనే మహిళను టీడీపీ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు, అసభ్య పదజాలంతో దూషించి నానా వేధింపులకు గురి చేయడం వల్ల ఆ మహిళ చనిపోయింది అని చెప్పి ఇప్పుడు విపరీతంగా సమాచారం బయటకు వస్తుంది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వాళ్ళు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు మేడం, నిజంగా వేధింపుల వల్లే చనిపోయిందా? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? ఇంతకీ అమ్మాయి పేరు ఏంటండి? గీతాంజలి. గీతాంజలి గారు, ఈ గీతాంజలి గారు ఏదైతే జగనన్న చేతితోంచి ఒక పట్టా తీసుకుందండి, అది ఇంటి స్థలాల పట్టా, దాని గురించి వాయిస్ ఇచ్చి ఉంటది బహుశా. అయితే దాని గురించి వాయిస్ ఇచ్చింది 5/3/24 అండి. ఆవిడకి యాక్సిడెంట్ అయింది 7/3/24. ఆవిడ గురించి ట్రోల్ చేసింది 8/3/24. ఆవిడ మరణించింది 11/3/24. అంటే ఇక్కడ ఏం మెసేజ్ మీకు ఇస్తున్నానంటే, 5/3/24 ఏదైతే ఆవిడ ఒక వాయిస్ ఇచ్చిందో జగనన్న ఇంటి స్థలాల పంపిణీ గురించి, సో దాన్ని ఒక పేమెంట్, లేకపోతే వీళ్ళందరూ ఆయన పెయిడ్ ఆర్టిస్టులు, లేకపోతే వీళ్ళందరూ ఆయన చెప్పినట్టు మాట్లాడతారు, ఏదో సర్వసాధారణంగా మాట్లాడటం అనేది సర్వసాధారణం అండి. గతంలో కూడా ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడిన పిల్లల గురించి కూడా చాలా మంది ట్రోల్ చేశారు, కానీ దాన్ని టీడీపీ వాళ్ళే ట్రోల్ చేశారు అని ఒక ప్రాపకండ చేశారు. అఫ్కోర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మాకు తెలియదు. సో ఇక్కడ గీతాంజలి గారి విషయం, ఆవిడకి ట్రైన్ యాక్సిడెంట్ అయిందండి, అది తలకి బాగా బలమైన గాయం తగిలి తెనాల్లో ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళగాక గవర్నమెంట్ గుంటూరు చేసి తీసుకొచ్చారు. దాని తర్వాత చాలా ప్రాణాలతో పోరాడి 11/3 ఆవిడ మరణించింది, అంటే నిన్నటి రోజున మరణించింది. 7/3 యాక్సిడెంట్ అయిందండి, అది యాక్సిడెంట్, ఎందుకంటే వాళ్ళు తర్వాత చాలా క్లెయిమ్స్ చేస్తారు, అది కూడా మా అందరికి వస్తుంది ముందు బయటికి, అది యాక్సిడెంట్. అయితే వీళ్ళు 5/3 ఆవిడ పట్టా తీసుకున్నాక ఆవిడ ఇంకా పట్టించుకోలేదు. తర్వాత ఆవిడ వీడియో బాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న టైం అనమాట, కృతజ్ఞతలు చెప్పుకుంటున్న టైంలో, అది టీడీపీ వాళ్ళకి సంబంధించి 8/3 ఎవరో మాట్లాడారని ఒక ప్రాపకాండ. అప్పటికే ఆవిడకి యాక్సిడెంట్ అయిపోయింది, ఆవిడ ఎక్కడుందో, ఆవిడ యాక్సిడెంట్ అయిందన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడతారు. ఒకళ్ళ తెలిస్తే మాట్లాడరు కదా, చూడు జగనన్న ఏమి ఎంత ఇచ్చినావు పాపం, ఈ బిడ్డ నీ గురించి అంత గొంతు చించుకుంటుంది అని, లేకపోతే ఏమన్నా ఏం చెప్పినో పాపం ఈ బిడ్డకి, నా జగనన్న నా జగనన్న అంటూ ఇళ్ల స్థలాలు పంపిణీ అంటుంది, అదేదో నీ పులివెందుల ఆస్తి ఇచ్చినట్టుగా పాపం, ప్రభుత్వ ఖజానా నుంచే కదా, ఎందుకు ఇలాంటి ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నావు అంటూ ఏదో ఒకటి చేసుంటారేమో. దాంట్లో ఆవిడ క్యారెక్టర్ అసాల్ట్ చేయలేము, ఇంకొక మాట అనలేదండి. ఎందుకని ఈ పదాన్ని 10 చెప్తున్నానంటే, అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర జరిగినప్పుడు చాలా మంది వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా గౌరవ సజ్జల భార్గవ్ గారి టీం మొబైల్ అంతా ఏం చేసిందంటే, పాదయాత్రలు చేస్తే మీ కడుపులు వస్తున్నాయంటగా, లేకపోతే బాబు గారు అంటారు, మీ అమ్మకి బాబుకి మధ్యలో కలుపులో ముట్టారా, మీరు మీ ఏగి పుట్టలేదా అంటున్న ట్రోలింగ్స్, అమరావతి రైతులు కాదు మీరు పెయిడ్ ఆర్టిస్టులు, ఇదిగో మీరు చీరలు వేసుకున్నారు నగలు వేసుకున్నారు, మీరు పలానా పలానని, మీ బతుకులు మాకు తెలీదా అంటూ అసభ్యంగా మాట్లాడిన పదజాలం, పోలీసులతో కొట్టించినటువంటి తీరు, ఇళ్లలోంచి బయటికి రాని వాళ్ళ మీద కేసులు వేసి ట్రోల్ చేసినటువంటి పరిస్థితి, వీటన్నిటికంటే మించి భువనేశ్వరమ్మ గారిని అసెంబ్లీ సాక్షిగా అవమాన పరిస్థితి, ఎంత బాధతో కన్నీటి పర్యంతమైనటువంటి బాబు గారు, ఇవంతా ఒక ఎత్త అండి. సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మా లాంటి వాళ్ళ మీద జరుగుతున్న ట్రోలింగ్స్ కి మేము ఎన్నిసార్లు చనిపోవాలి సార్, ఒక్క మాట ఆ ఆడబిడ్డని అన్నారని చనిపోయింది అని మీరు సృష్టిస్తుంటే, ఆ సృష్టి మీరు ఎప్పుడు చేయాలి? 8/3 ట్రోల్ చేస్తే మీరు 8/3 భర్త కూడా ప్రస్తుతం మాట్లాడుతున్న వీడియోలు బయటకు వస్తున్నాయి, రోజు ఫోన్లు చూసి కుమిలిపోయేది గీతాంజలి, వీళ్ళు అసభ్యంగా దూషిస్తూ మాట్లాడుతున్న వీడియోలు అర్ధరాత్రి 3 వరకు చూసుకుని ఎంతో బాధపడేది, ఆ బాధను తట్టుకోలేకే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని చెప్పి భర్త మాట్లాడుతున్న వీడియోలు వస్తున్నాయి సార్. ఈ ప్రభుత్వ వైఫల్యంలో ఒక ముస్లిం మైనారిటీ కుటుంబం భార్య భర్త బిడ్డలు ఇద్దరు వైసీపీ దాడులు తట్టుకోలేక కుటుంబం మొత్తం ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్న పరిస్థితుల్లో లెటర్ రాసి బయటకు వచ్చిన పరిస్థితి అండి. ఈరోజు ఇవిడికి జరిగింది యాక్సిడెంట్, ఒకవేళ బాధ పడింది అంటే అది నిజమో అవాస్తవం మనం చెప్పలేదండి, తెలియని వాటి గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు, కానీ ఆవిడ సూసైడ్ చేసుకోలేదు సార్, అది యాక్సిడెంటల్ గా జరిగింది అనేది ఎవిడెంటరీ ప్రూఫ్ అది.
సూసైడ్ చేసుకుంటే ట్రైన్కి వెళ్ళి తలకాయ బాధకుంటుందా, తలకి బలమైన గాయం తగిలించుకుంటుందా, సూసైడ్ ఎలా చేసుకుంటారు మీకు తెలియదు. అంటే ట్రైన్ పట్టాలని చేశారా మేడం? ఇది ట్రైన్ ప్రమాదమే అని చెప్పి నిర్ధారణకు వచ్చిందా ఇప్పుడు? సరే, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది జీజీహెచ్ఏ హాస్పిటల్కి వచ్చింది అంటేనే అది నిర్ధారితం అయిపోయింది. అది యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్ అండి, ట్రైన్కి వస్తా ఆవిడేదో తగిలిందట, అదేదో తీసుకుని వచ్చారు. అది సూసైడ్ అయితే సూసైడ్ అనే మెన్షన్ చేస్తారండి. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని ఏకడానికి ఒక పాయింట్ పట్టుకొని సాగదిద్దామని వాళ్ళకు పడుతున్న తపన. అసలు టీడీపీ డిసిప్లిన్కి బాబు గారిని 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క పార్టీ కారలను ధ్వంసం అవ్వలా. బాబు గారి భార్య గారి గురించి అసభ్యంగా అసెంబ్లీలో మాట్లాడినా ఏ రోజు తిరగబడిన తెలుగుదేశం కార్యకర్త. లోకేష్ ప్రధాన అనుచరుడైనటువంటి సజ్జా అజయ్ వేధింపులకు గురి చేయడం వల్లే ఇవాళ ఈమె చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఇక్కడ ట్రోలింగ్ జరుగుతోంది. సార్ వేధింపులు అంటే ఫోన్ చేసి ఏమన్నా రమ్మన్నారా, ఏమన్నా పలకరించినారా, ఏమన్నా తప్పుగా మాట్లాడినారా సార్, దాన్ని అంటారు సార్ వేధింపులు. ఇప్పుడు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెడితే అర్ధరాత్రి సిఐడి వాడు ఎత్తుకుపోతాడే, కానీ ఈ రోజు పోస్ట్ పెట్టడం వల్ల అవతల వాడు సూసైడ్ చేసుకున్నాడంటే అది అసలు ఏమన్నా అర్థం ఉందా సార్? పోనీ అది ఏమన్నా సూసైడా కాదు కదా సార్, అది యాక్సిడెంట్, అది క్లియర్ కట్ గా ఉంది, అది యాక్సిడెంట్ అని ఉంది. ఒకవేళ నిజంగా ఇతని చేసిన పనుల వల్లే తప్పు జరిగితే డిపార్ట్మెంట్ కాదండి, ఏదైతే చంద్రబాబు గారు యాక్షన్ తీసుకుంటారు, లొకేషన్ యాక్షన్ తీసుకుంటాడు, కానీ అక్కడ అటువంటివి ఏమీ జరగలేదు. అది ఏమ్మా నీకు ఎంత ఇచ్చినారు, ఇంత గొప్పగా మాట్లాడుతున్నావు, జగనన్న అని అంటూ అను ఒక జరిగినటువంటి ట్రోలింగ్. అరే పసిపిల్లలని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న వాళ్ళని అసభ్యంగా చాలా మంది టీడీపీ వాళ్ళు కాదని చాలా మంది ట్రోలింగ్ చేస్తే వాళ్ళే ఏమీ చేసుకోలేదు. ఈ రోజు ఇంత గొప్పగా జగనన్న గురించి మాట్లాడినావునా అన్నా, చూడన్నా నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నా, నాకు కార్పొరేటర్ పదవి ఇవ్వన్నా, నాకు ఎమ్మెల్యే పదవి ఇవ్వన్నా, నేను ఇంకోటి చేయమంటే చేస్తానా, నీ కోసం ఏమైనా చేయమంటే చేస్తానా అంట అంటూ ఆ కోడికత్తి సీన్ లాగా ఈవిడ కూడా ఆయన ముఖ్యమంత్రి అవడానికి పాటుపడి ఉండాలిగా, ట్రైన్కి ఎందుకు తలకాయ గుద్దుకుంటుంది? అనవసరమైన ప్రలాపన అండి, అనుకోకుండా జరిగిన ఘటనని దీన్ని రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి వైసీపీ మోకలు. అంతేగాని సార్ టీడీపీ డిసిప్లిన్ మీద విడుదల రజనీ కూడా ఈ మధ్య కాలంలో నా పార్టీ కార్యాలయం మీద రాళ్ళు వేశారన్నారు. మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం అయితేనే వైసీపీ ఏ ఒక్క చిన్న కార్యాలయం కూడా ధ్వంసం చేయలేదమ్మా. కెమెరాలు ముందుగా దొరికిపోయినటువంటి వాళ్ళని కూడా చూపించడం, అసలు ఎస్సీ ఎస్టీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి తెనాలి శ్రీ రావణ్ కుమార్ లాంటి వారు ఎంతో మందిని కూడా జైలుకు పంపించిన తరుణాలు మేము చూసాం. ఎప్పుడు తిరగబడరండి, ఎప్పుడు ఒక ఆడబిడ్డని తప్పుగా మాట్లాడరు, దానికి తెలుగుదేశం తమ్ముళ్ళు చంద్రబాబు గారు అందరూ హామీ ఇస్తారండి. అది ఏంటంటే అనుకోకుండా, అంటే నిజంగా అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిందంటే ఈ సజ్జా అజయ్ అనే అతను కూడా అలా చేసి ఉండడండి. అతను ఎవరో కూడా నాకు తెలియదు, నేను కొన్ని డిబేట్ లో చూస్తున్నాను. అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని తెలిస్తే అతను అలా చేసి ఉండేవాడు కాదు, యాక్సిడెంట్ అయిందన్న విషయం కూడా అతనికి తెలియదు కాబట్టే మాట్లాడాడు. యాక్సిడెంట్ అయిందంటే మాట్లాడి ఉండేవాడు కాదు, మనకెందుకు? అరే ఆ పిల్ల ఆల్రెడీ పడి ఏదో పాపం దెబ్బల దగ్గర హాస్పిటల్ ఉంటే మనకెందుకు అనుకునేవాడు? అంటే అక్కడ అసలు ఏం జరుగుతుందో అతనికి తెలియదు కాబట్టి అతను మాట్లాడాడు. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు మీరు వెంటనే స్పందించారా లేదే? అమ్మాయి చనిపోయాక రాజకీయ లబ్ధి కోసం చేశారా? అమ్మాయి బతుకుంటే నోరు తెరుచుకుంటలేదు. జగన్ గారి ఆదేశాలతోనే ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడానికి వైసీపీ నాయకులు మంత్రులు అందరూ వెళ్ళి కలుస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సార్ మొన్న కూడా అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేసినప్పుడు ఒక ఆశా వర్కర్ కూడా చనిపోయిందండి, ఇలాగే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని. ఆ కుటుంబానికి అండదండి ఏదండి? మహిళా కమిషన్ బయట ఎక్కడ వచ్చిందండి? ఈ రోజు మీరు అసలు యాక్సిడెంటల్ గా జరిగిందా, అనుకోకుండా జరిగిందా, అసలు ఆవిడ ఫోన్ ట్రాక్ రికార్డ్ తీస్తే భర్త వేధింపులకే జరిగిందా, లేకపోతే ఇంకొక దాని వల్లే జరిగిందా, అసలు ఇవన్నీ సంబంధం లేదండి. రోడ్డు క్రాస్ చేస్తా అక్కడ ఏదైతే ట్రైన్ పట్టాలు క్రాస్ చేస్తున్న టైంలో జరిగిన ఘటన లేకపోతే ఇంకోటో దాని గురించి ఇంకా నేను పూర్తిగా కూడా విషయం తెలుసుకోలేదండి. కానీ నేను ఎందుకు స్పందిస్తున్నానంటే టీడీపీ కార్యకర్తలు ఎప్పుడు అలా దూషించరు, వాళ్ళ డిసిప్లిన్ హై స్టాండర్డ్ అలాంటి పచ్చపచ్చ వేషాలు వేస్తే చంద్రబాబు గారు ఎత్తి పక్కన వేస్తారు. సో దీంట్లో నేను చాలా ఫుల్ ఫెడ్జర్ గా క్లారిటీగా ఉన్నానండి. ఆ కేసుకి ఏదైతే ఆ అమ్మాయి చనిపోవడానికి ఈ తెలుగుదేశం అధికార ప్రతినిధికి ఎటువంటి సంబంధం లేదండి. అమ్మాయి యాక్సిడెంట్ అయిన తర్వాత అతను మాట్లాడాక ఆవిడకి హాస్పిటల్ బెడ్ మేయించి ఏమన్నా ప్యాన్ కేసుకొని సూసైడ్ చేసుకుందా లేదు కదా, హాస్పిటల్ బెడ్ మేయించే ట్రీట్మెంట్ తీసుకుంటా చనిపోయింది. అరే ఆవిడకి యాక్సిడెంట్ అయిన తర్వాత ట్రోలింగ్స్ వచ్చినాయి, డే టు టైమ్ తో సహా ఉన్నాయి సార్. 7వ తారీఖు యాక్సిడెంట్ అయితే 8వ తారీఖు ట్రోల్ వచ్చింది, 7వ తారీఖు యాక్సిడెంట్ అయిపోయింది. అంటే యాక్సిడెంట్ ఇతను చెప్పిన దాని వల్ల ఆవిడ యాక్సిడెంట్ చేసుకుందా, లేకపోతే ఇతను చెప్తాడని ముందుగానే కలగని 7వ తారీఖు తెలుగుదేశం కార్యకర్త గురించి మాట్లాడతాడని ముందు రోజే ట్రైన్కి వెళ్ళి గుద్దుకుందా,
ఆవిడ గుద్దుకున్నాక ఇతను మాట్లాడా, అసలు అసలు యాక్సిడెంట్ అయినట్టు కూడా ఇతను తెలియదు. నిన్నటి రోజు చనిపోతే తెలుగుదేశం కార్యకర్త వల్లే చనిపోయారు, ఆడవాళ్ళని అవమానిస్తారని మాట్లాడతారు. ఒరే నాయన, నీ సొంత చెల్లిని అవమానిస్తే నోట్లో గడ్డి పెట్టుకున్నావా? నీ తల్లి నీ పక్క రాష్ట్రంలో పడి ఈడ్చుకుపోతుంటే కేసీఆర్ ను వెళ్ళి కాపాడినావా? నీ సొంత చెల్లి నీకు ఓటు ఇద్దని చెప్తే నోట్లో గడ్డి పెట్టుకున్నావా? పక్క పక్క ప్రత్యర్థి భార్య, ఒక గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి భార్య, ఒక ముఖ్య దివంగత ముఖ్యమంత్రి గారి కూతుర్ని మీరు అసెంబ్లీ సాక్షిగా అవమానపడతారు? సిగ్గు లేకుండా వల్లభనేని వంశీ గారు క్షమాపణ చెప్పారే గాని, ఆ కార్యకర్తగా లేకపోతే దానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ కీలక నేతగా నా ఎమ్మెల్యే చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను, భువనేశ్వర్ గారి గురించి అలా మాట్లాడి ఉండకూడదు, నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఇదేనా నీ డిసిప్లైన్? అసలు మాట్లాడే మాలాంటి మీడియాలో ఆడబిడ్డల మీద ఎన్ని ట్రోలింగ్లు వస్తున్నాయి తెలుసుగా? నోట్లో గడ్డి పెట్టుకున్నారు, ఇట్లాంటి విషయాలకు మీరు బయటికి రాదా? అంటే సూసైడ్లు చేసుకోవాలా? అసలు అమరావతి రాజధాని రైతుల మీద మీరు చేసిన ట్రోలింగ్కి వాళ్ళు ఎన్నిసార్లు చచ్చిపోవాలా? అర్రరే 7వ తారీఖు యాక్సిడెంట్ అయిందయ్యా, 8వ తారీఖు ట్రోలింగ్ వచ్చిందంటే దీనికి దానికి సంబంధమా? లింకులు పెడతారా? సో దీన్ని ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరండి. మీరు మసిపూసి మారేడాకు చేసిన తెలుగుదేశం కార్యకర్తల డిసిప్లిన్ అందరికీ తెలుసు. ఇకపోతే జనసేన కార్యకర్తల గురించి పాపం మాకు అసలు పాపం ఒక సీఐ నడి రోడ్డు మీద ఒక మగవాడిని కొట్టినా కూడా తిరగదిప్ప ఒక్క మాట కూడా అనకుండా స్టాండర్డ్ గా నుంచున్నటువంటి డిసిప్లిన్ అండి. ఇక్కడ రెండు పార్టీలను గురించి ఎవడు వంక పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ బతుకులు ఏంటంటే హార్న్ కొట్టాడని బస్సు డ్రైవర్ నీడ్చుకొచ్చిన పరిస్థితి అందరికీ తెలుసు. చెల్లెల గురించి అక్క గురించి మాట్లాడాలని అమర్నాథ్ని తగలబెట్టిన పరిస్థితి, సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకి ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే ప్రమోషన్ ఇచ్చే పరిస్థితి, ఏదైతే పాపం చదువుకున్న డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు పిచ్చివాడిని చేసి నడి రోడ్డు మీద చేసిన పరిస్థితి, వీళ్ళు మళ్ళీ అవతల వాళ్ళ గురించి మాట్లాడతారా? ఒక ట్రోలింగ్ వల్ల చనిపోతే మీరు చేసిన పనుల వల్ల చనిపోయిన వాళ్ళకి ఏం జరగాల? అరే 7వ తారీఖు యాక్సిడెంట్ అయింది అయ్యా స్వామి, 8వ తారీఖు ట్రోలింగ్ మీన్ ఏంటంటే ముందుగానే కలగని అతను ఏదో అంటాడని యాక్సిడెంట్ చేసుకుంటుందా? సరే ఇవన్నీ పచ్చ మాట్లాడండి, ఎవడు పరిస్థితుల్లో లేదు. ఎలక్షన్ కి ముందు చేసేటటువంటి పదజాలాలు, ట్రోలింగ్లు ఇవన్నీ సజ్జల భార్గవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నెట్వర్కింగ్ అండి. ఓకే రజనీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.